ఇప్పుడో 150 ఏళ్ల క్రితం నాటి పెద్దలు ఎంతో దూరదృష్టితో శ్రీకారం చుట్టిన ఒక బృహత్ కార్యం అప్రతిహతంగా నిర్విరామంగా ఏళ్ల తరబడి అదే సాంప్రదాయాన్ని కొనసాగించడం విశేషమే కదా. నెల్లూరు జిల్లా బోగోలు మండలం కొండబెట్టగుడ్లో గల బిలకొండ క్షేత్రం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఉత్సవాలకు ఎక్కడెక్కడి నుంచో చేరుకునే భక్తుల కోసం స్వామివారి మెట్లకు ఎదురుగా నాలుగు కాళ్ళ మండపం పక్కనే ఒక పురాతన సున్నపు మిద్దే కనిపిస్తుంది. బ్రాహ్మణ స్మార్త అన్నదాన సత్రం అనే పేరు కూడా కనిపిస్తుంది. ఇక్కడ కేవలం బ్రాహ్మణులకే కాదు, ఎవరికైనా నిరభ్యంతరంగా పరిశుభ్రంగా చక్కని భోజనం లభిస్తుంది. నిర్వహణ బాధ్యత మాత్రం బ్రాహ్మణ సంఘాలే కొనసాగిస్తున్నాయి. కేసరి వంశస్థులు ఈ సత్రం ఆచార వ్యవహారాలు పరిరక్షిస్తున్నారు. కొండపైన స్వామివారి కళ్యాణోత్సవం రోజునే ఈ సత్రం ఆవరణలో కూడా శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపిస్తున్నారు. ఇక్కడి విశేషాల గురించి నిర్వాహకుల ద్వారా తెలుసుకుందాం. పురుష ఏవేదకం సర్వమో యద్భూతం యచ్చ భవ్యమో ఉదా మృతత్వస్యేతాన ఈ కొండబెట్టు వంటలో మన స్మార్త అన్నదాన సత్రం అని చెప్పి లేదా బ్రాహ్మణ సత్రం 1870వ సంవత్సరంలో కేసరి రామలింగావధానులు గొట్టుముక్కల వీరరాఘవ సోమయాజులు అనేవాళ్ళు ఇక్కడ బ్రాహ్మణ కాక అగ్రహారం గ్రామస్తులు వాళ్ళు మొట్టమొదటిగా ఈ యొక్క అన్నదాన సత్రాన్ని ప్రారంభించారు. ఆ రోజుల్లోనే ఎంతో లౌకికంగా ఆలోచించి బ్రాహ్మణ సత్రం అనే పేరు కాకుండా స్మార్త అన్నదాన సత్రం అనే పేరుతో పెట్టి అప్పటి నుంచి అన్నదానం జరుగుతుంది. కేవలం బ్రాహ్మణులకు మాత్రమే కాకుండా మిగతా అన్ని కులాల వాళ్ళకు కూడా మనం ఇక్కడ అన్నసంతర్పణ 3 రోజులు గరుడ సేవ మొదలుకొని కళ్యాణం వరకు 3 రోజులు 2 పూట్ల భోజనము, ఉదయం కాఫీ టిఫిను, మళ్ళీ సాయంత్రం కూడా టీ, వీటితో పాటు కూడా భోజనము 2 పూట్ల భోజనం ఇవన్నీ జరుగుతుంది. ఇవి కాకుండా గరుడ సేవ రోజు ఉపనయనములు, ధర్మోపనయనాలు అంటారు, అంటే బ్రాహ్మణులకు పెళ్లి కావడం ముందు ఖచ్చితంగా ఉపనయనాలు అనేది ఒక విధి. ఆ ఉపనయన కార్యక్రమం కూడా ఫ్రీగా ధర్మోపనయనాలు అని చెప్పేస్తే, అది నిన్న కూడా మొన్న జరిగినటువంటి ధర్మోపనయనాలు దాదాపు 45 ఉపనయనాలు చేయించడం జరిగింది. మామూలుగా మనం ఇళ్లలో కానీ చేసుకోవాలంటే ఎంత తక్కువలో తక్కువ చేసుకోవాలంటే 1 లక్ష రూపాయలు ఉపనయనం చేసుకోవాలంటే అవుతుంది. కానీ మనం ఒక 90 పైసా ఖర్చు లేకుండా వాళ్ళ తరఫున బంధుమిత్రులు ఎంతమంది వచ్చినా కూడా మనం ఈ యొక్క ఉపనయన కార్యక్రమాలు జరుగుతున్నది. ఈ విధంగా 150 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఈ యొక్క బ్రాహ్మణ కాక అగ్రహారీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క ఆ వంశస్థులు అలాగే ఇలా జరుపుకున్నాం. ప్రస్తుతం నేను అంటే కేసరి శ్రీనివాస ప్రసాద్ నేను వృత్తిరీత్యా స్టేట్ బ్యాంకులో బ్రాంచ్ మేనేజర్గా పనిచేసి రిటైర్ అయ్యాను. ప్రస్తుతం అధ్యక్షులుగా ఉన్నాను. అలాగే శ్రీరామకోచం సుబ్రహ్మణ్య శర్మ గారు, వారు శ్రీహరికోట షార్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ప్రస్తుతం వారు కార్యదర్శిగా బాధ్యత జరుపుతున్నారు. అలాగే వంగల సుధాకర మూర్తి గారు అని చెప్పేసి ఆయన స్టేట్ బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యి ప్రస్తుతం యొక్క మన యొక్క అన్నదాన సత్రాన్ని కోశాధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే ఇటువైపు సూర్యనారాయణ గారు, మంగమూరు సూర్యనారాయణ గారు అని చెప్పి వారు సొంత గ్రామం జువలజన, వారు హైదరాబాద్లో ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం మా యొక్క కార్యనిర్వాహక సభ్యులు, అలాగే మా యొక్క అన్ని కార్యక్రమాల్లో ఆయన తర్వాత కిషోర్ గారు వారు ఆర్టిస్టులో పనిచేస్తున్నారు కావలి, అలాగే వంగల ప్రసాద్ గారు ఆయన టీచర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క సత్రంలో ఉండి మన ఈ సేవా కార్యక్రమం అన్నింటిలో పూర్తిగా సహకరించడము కాకుండా మన కార్యవర్గ సభ్యులు కాకుండా ఈ యొక్క ఉపనయనాలు పూర్తిగా వాళ్ళ యొక్క వీళ్ళ ఇద్దరి యొక్క యాజమాన్యంలో వాళ్ళ పర్యవేక్షణలో ఈ ధర్మోపనయన కార్యక్రమాలన్నీ కూడా జరుగుతుంటాయి.
ఈ విధంగా నిర్విఘ్నంగా విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని మనం అందరి సహకారం వీళ్ళే కాకుండా ఎంతో మంది దాతలు శ్రేయోభిలాషులు వీళ్ళంతా కూడా సహకారంతో దాదాపు ఈ యొక్క సత్రానికి 50 మంది కార్యకర్తలు వసూలు చేసేవాళ్ళు ఒక్కొక్కరు 100 రూపాయలు మొదలుకొని 1000 రూపాయల వరకు కూడా వేసి ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ పేరు కూడా మేము పుస్తకాల్లో ముద్రించడం జరుగుతుంది పలాని వెంకటేశ్వర్లు 1000 రూపాయలు లేకపోతే పలానా 100 రూపాయలు అని చెప్పేసి చేసి మేము ఆ విధంగా వాళ్ళందరి యొక్క సహకారంతో కూడా మనం ఈ యొక్క ఈ అన్నదాన సత్రాన్ని నిర్విఘ్నంగా విజయవంతంగా కూడా కొనసాగుతున్నది ఈ యొక్క ఏదైతే బ్రాహ్మణ కాక అగ్రహారీకులు అని చెప్పేసి స్థాపించిన వాళ్ళారో ఆ బ్రాహ్మణ కాక అగ్రహారం గ్రామాల నుంచి వలస వెళ్ళిపోయి హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయినటువంటి బ్రాహ్మణ కుటుంబాలు కూడా ఈ 3 రోజులు ఎక్కడున్నా కూడా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా సహకరిస్తూ అన్ని విధాలు చేస్తున్నారు భగవంతుడి కృప వల్ల ఈ కార్యక్రమాలు నిర్విఘ్నంగా విజయవంతంగా కూడా జరుగుతున్నది ఇంకా కూడా దాతలు శ్రేయోభిలాషులు కనుక సహకరిస్తే ఇంకా కూడా ఈ సత్రాన్ని ఇంకా బాగా డెవలప్ చేయడానికి కూడా ఉంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నాము అందరూ సహకరిస్తే వచ్చేటటువంటి యాత్రికులకు పైన డార్మెటరీ లాగా అలాగే డైనింగ్ హాల్ కూడా మేము దాన్ని నిర్మించాలనేటువంటి ఒక ఉద్దేశంలో కూడా ఉన్నాము అందరూ సహకరిస్తున్నారు ఈ ఇదే కాకుండా ఈ 5 రోజులు ఈ వారం రోజులు లేకపోతే ఈ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కూడా ఈ సత్రం మిగతా అప్పుడు పెద్దగా ఉపయోగించలేదు అందువల్ల ఎవరన్నా వచ్చి వాళ్ళకు ఉచితంగా వాళ్ళు ఇక్కడ ఏదైనా కార్యక్రమాలు నిర్వహించుకోవాలనుకున్నా కళ్యాణం నిర్వహించుకోవాలన్నా నిర్విఘ్నంగా కూడా మేము ఎలాంటి నయా పైసా కూడా ఆశించకుండా లక్ష్యంగా చేసుకోవచ్చు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను నేను రవికుమార్ గారు విశ్వనాథ్ రవికుమార్ గారు అని చెప్పి నెల్లూరులో ఉంటారు పోస్టల్ ఏజెంటు వారు కూడా ఈ యొక్క మా యొక్క కార్యనిర్వాహకుల సభ్యులు ఆయన కూడా ఈ ఉపనయన కార్యక్రమాలు కానీ కళ్యాణ కార్యక్రమాలు కూడా ఆయన కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంటారు వీళ్ళందరే కాకుండా ఇప్పుడు మీరు చూసిన వాళ్ళు మంది ఇంకా అందరూ కూడా చాలామంది అన్ని రకాలు కూడా సహకరిస్తున్నారు 2 రోజులు గౌరవనీయ ఎమ్మెల్యే గారు అంటే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు తర్వాత శ్రీరామ్ మాలాద్రి ఈ టెంపుల్ చైర్మన్ వారు డిఎస్పీ గారు సిఐ గారు వాళ్ళందరూ కూడా నిన్న మొన్న 2 రోజులు మిగతా పోలీస్ సిబ్బంది మొత్తం దాదాపు ఇక్కడ డ్యూటీలో వేసిన పోలీస్ సిబ్బంది అంతా కూడా వచ్చి మన సత్రంలో భోంచేయడం మాకు చాలా ఆనందంగా ఉన్నది ముఖ్యంగా అయితే ఎమ్మెల్యే గారు డిఎస్పీ గారు చెప్పంపించి మరి ఇదిగో ఈరోజు మీ సత్రానికి భోజనానికి వస్తాము మాకు కొంచెం ఏర్పాటు చేయండి అని అడిగి మరి మా సత్రంలో భోంచేయడం మాకు చాలా ఆనందంగా ఉంది